హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా 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 అంటే చాలా ఉపయోగకరంగా ఉండబోతుందండి. సో కొత్తగా షెడ్ నిర్మించుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. సో షెడ్ నిర్మించుకోవాలంటే మనం ఒక 5 విషయాలు దృష్టిలో పెట్టుకోవాలండి. షెడ్ నిర్మాణం, షెడ్ నిర్మించేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలు, కోళ్ళ షెడ్ బట్టి నిర్మించుకోవటం, శుభ్రత, వ్యాధుల నివారణ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమార్. మీరు చూసిన కుమార్ ఏబిసిడిఎఫ్ ఛానల్. సో మా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకుని నాటుకోళ్ల పెంపకం, ఆహార అలవాట్లు, రోగాలు నివారణలు ఉంటాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోకి వెళ్తాడు. సో ఈ 5 విషయాలని దృష్టిలో పెట్టుకొని మీకైతే నేను అర్థమయ్యే విధంగా అయితే చెప్తానండి. సో కోళ్ల పెంపకంలో ముఖ్యమైన, అతి ప్రధానమైన కలిగినటువంటి అంశం నాటుకోళ్ల పెంపకం పద్ధతి అండి. సో ఈ నాటుకోళ్ల పెంపకం పద్ధతి అనేది 2 పద్ధతులుగా ఉంటుంది. సో 1 కేజెస్ పద్ధతి, అదేవిధంగా డీప్ లిట్టర్ పద్ధతి. దీనిలోనే షెడ్ నిర్మాణం అనేది కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తుందండి. సో ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక పర్టికులర్ స్పేస్ అనేది తీసుకొని దాంట్లో అయితే షెడ్ నిర్మించుకోవాలని చూస్తారు. సో ఆ షెడ్ అనేది ఎలా నిర్మించుకోవాలనేది వీళ్ళు నేను పూర్తిగా చెప్తానండి. సో మనం ఫస్ట్ విషయాన్ని చూసుకుంటే షెడ్ నిర్మాణం అండి. కోళ్లను పెంచే షెడ్ని ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించాలి. అవేంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, కోళ్ల ద్వారా వచ్చే ఆదాయము లాభాలు రావాలంటే చాలా టైం అయితే పడుతుందండి. కనుక మనం అప్పుల పాలు అవ్వకుండా, అలాగే మన దగ్గర ఉన్న డబ్బుతో సరిపెట్టే విధంగా చూసుకోవాలండి ఈ కోళ్ళ షెడ్ అనేది. అదేవిధంగా మన దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయి, అలాగే భవిష్యత్తులో ఇంకా మనం విస్తీరణ చేయాలా, లేదా మన దగ్గర దొరికే తక్కువ ధరల్లో షెడ్లో ఉపయోగించేటువంటి వస్తువులను మనం దృష్టిలో ఉంచుకొని కూడా సాధ్యమైనంత వరకు తక్కువ ఖర్చుతో నిర్మించుకోవడం ఈ షెడ్ అనేది, అలాగే కోళ్ళకి సౌకర్యంగా జీవించే షెడ్లను నిర్మించుకోవడం అనేది ఎంతో లాభదాయకమైన విషయం అండి. సో దీనిలో మనం డబ్బులను కూడా ముఖ్యమైన పాత్ర వహించాలి. సో అలాగే షెడ్ నిర్మాణంలో కొన్ని కొన్ని పద్ధతులు మనం ఖచ్చితంగా పాటించాలండి. షెడ్లో సూర్యరశ్మి పడకుండా తూర్పు పడమర దశగా షెడ్ నిర్మించుకోవాలండి. 2వ విషయానికి వస్తే, నివాస ప్రదేశాలకు దూరంగాను మెరక ప్రదేశంలో మనమైతే షెడ్ని అయితే నిర్మించాలండి. సో 3వ విషయానికి వస్తే, ఈదురుగాలులు అలాగే వెలుతురు బాగా వచ్చేటట్టు, వీదురుగాలులు అనేది రాకుండా చూసుకునేటట్టయితే షెడ్ నిర్మించుకోవాలండి. సో 3వ విషయానికి వస్తే, షెడ్ను శుభ్రపరచుటకు వీలుగా, అంటే క్రింద మన నాపరాయి కానీ లేదా కాంక్రీట్ కానీ రాయిని కానీ వేయటం వల్ల మనం ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు అండి. అలాగే 4వ విషయం వచ్చేసి, షెడ్లోకి ఎలుకలు అలాగే పందికొక్కులు, కుక్కలు, పిల్లులు ప్రవేశించకుండా అయితే మనమైతే రక్షణ కల్పించాల్సి ఉంటుంది ఆ షెడ్ అనేది. అలాగే అన్ని కాలాలకు, అంటే వర్షాకాలం, వానాకాలం, చలికాలం, అన్ని కాలాలకు మనం సరిపడే విధమైన షెడ్ నిర్మించుకోవాలండి. ఎప్పుడూ కూడా నిర్మించేటప్పుడు కోడి పిల్లలకు, పెద్దవాటికి, ఈ రెండింటికి మనం వేరువేరుగా షెడ్డు మనమైతే చేయడం వల్ల ఇంకా చాలా మంచిదండి. ఎందుకంటే అన్ని ఏజ్కి సంబంధించిన కూడా ఒక దగ్గర పెంచడం మంచిది కాదు. ఓకే, సో ఇంకో విషయం వచ్చేసి మనం కోళ్ళను బట్టి షెడ్ నిర్మించుకోవాలండి. అదేంటంటే ఒక కోడికి ఇంకో కోడికి 2 చదరపు అడుగుల స్థలం అయితే ఉండేటట్టు చూసుకోండి. అలాగే వెడల్పు 25 అడుగులు, అలాగే షెడ్డు మధ్యలో ఎత్తు వచ్చేసి 14 అడుగులు, చూరు 8 అడుగులు. ఈ విధమైన కొలతలు మనం వేసుకొని షెడ్ నిర్మించుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.